हरि ओम श्री गुरुभ्यो नमः परम गुरुभ्यो नमः श्रीमदानंद तीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः नरसिंहोऽखिलाज्ञानम तद्ध्वान्त दिवाकरः जयत्यमित सज्ञान सुख शक्ति पयो निधिः कल्याणाद्भुत गात्रार्य कामितार्थ प्रदायिने श्रीमद् वेंकटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हरद्यार्य शुद्ध विद्यार्य मध्वार च नमो नमः। नौमिन्यार्य सुधाधिकर्जर मुनीन श्रीपादरत्सन्मणीन व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्देहं सवरान् रघुत्तमगुरून् वैदध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालरेति सततं याचे निबद्धाञ्जलिः। चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनाङ्माकृथाः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवा विष्णुहृदयास्तान्नमस्ये गुरून् मम। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। विष्णोः पदश्रितगोव्रातैः स्वान्तध्वान्तनिवारकः श्रीसत्यसन्धसूर्योऽयं भासतां नो हृदम्बरे। स्वस्त्यस्तु। हरिः ओं हरिः ओं हरिः ओं। मनागपि विना हरे तव दयां न शङ्कस्यचित् धनाधिपजनार्जने रतिमतां कथं सा भवेत्। घनान् सुपवना इव त्वमजकल्मषं दूरतः विनाश्य वसनाशनादरमवेश नारायण। భగవంతుణ్ణి మళ్ళీ ఈ శ్లోకంలో స్తుతిస్తూ ఉన్నారు. అసలు ఈ కృతి విష్ణు స్తుతి. భగవంతుణ్ణి స్తుతించడం ఎలా, భగవంతుణ్ణి ప్రార్థించడం ఎలా అనే విషయాలను చాలా చక్కగా నేర్పే స్తుతి ఇది. ఈ శ్లోకంలో భగవంతుణ్ణి ఇలా ప్రార్థిస్తూ ఉన్నారు, సంరక్షించమని ప్రార్థిస్తూ ఉన్నారు. మన సంరక్షణ కోసమే భగవంతుడున్నాడు. మనల్ని సంరక్షించాలనే దీక్షను పూనుకున్నవాడు భగవంతుడు. అలాంటి భగవంతుణ్ణి సంరక్షణ ప్రార్థనను చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. హరే, మొట్టమొదట భగవంతుణ్ణి ఇలా సంబోధిస్తూ ఉన్నారు. హే హరే అంటే పరిహరించువాడు అని అర్థం. దేన్ని పరిహరించేవాడు? అపహరించేవాడు, పరిహరించేవాడు అని అర్థం. దేన్ని పరిహరిస్తాడు భగవంతుడు అంటే సంసారాన్ని పరిహరించేవాడు, కష్టాల్ని పరిహరించేవాడు, పాపాలను పరిహరించేవాడు. అలా పాపాలను పరిహరించడం ద్వారా కష్టాలను సంసారాలను పరిహరించే సర్వస్వామి ఆ శ్రీహరి, ఆ విష్ణువు. కనుక విష్ణువును హరి అని పిలుస్తారు. మరో అర్థం కూడా ఉంది. హరి అంటే అపహరించేవాడు, దొంగ అని అర్థం. ఎందుకు దొంగను దొంగ అని పిలుస్తాం? అపహరించేవాడు అని మనం అతన్ని అంటాం. మనకు తెలియకుండా మన వస్తువులను దోచుకునేవాడిని దొంగ అని మనం గుర్తిస్తాం. అలాగే కృష్ణ పరమాత్ముణ్ణి కూడా దొంగగా భక్తులు చిత్రీకరించారు. దొంగ అని భక్తితో భగవంతుణ్ణి స్తుతించారు. దొంగ అని అనడం కూడా భగవంతుని స్తుతిగా మార్చుకున్నారు. దాన్ని భగవంతుడు కూడా అంగీకరించాడు. స్తుతి అని, దొంగ అని అనడం అంటే భగవంతునికి చాలా సంతోషమట.
అలాంటి సంతోషాన్ని భక్తులు దొంగ అని తనను స్తుతించినప్పుడు చాలా సంతోషాన్ని అనుభవించాడు. ఎందుకోసం భగవంతుని దొంగ అని అన్నారు, దొంగ అని స్తుతించారు? మన పదార్థాలను, మనకు సంబంధించిన వస్తువులను మనకు తెలియకుండా దోచేవాడు దొంగ. తనను తస్కర అని సంస్కృతంలో అంటారు, తననే అపహరించేవాడు అని అంటాం. మనలోని పాపాలను, ఎవరి పాపాలవి? భగవంతునివా? కావు. మరొక్కరివా? కావు. ఎవరి పాపాలవి? నావే. ఎన్ని పాపాలున్నాయి? కోట్ల కొలది పాపాలు మాత్రమే కాదు, అనంతమైన పాపాలున్నాయి. చూడండి, ఎలాంటి శ్రీమంతుడినో నేను, ఎలాంటి ఐశ్వర్యం నా దగ్గర ఉందంటే, ఉంది, ఐశ్వర్యం ఉంది, అనంతమైన ఐశ్వర్యం నా దగ్గర ఉంది. అలాంటి ఐశ్వర్యంతో నేనేం సంపాదించగలను? కష్టాలను కొనుక్కోగలను. కష్టాలను కొనుక్కోవడానికి నాలో పాపాలు చాలా ఉన్నాయి. పాపాలనే ఐశ్వర్యం నా చెంత చాలా ఉంది. వాటితో దేన్ని కొనవచ్చు మనం? దేన్ని సంపాదించుకోవచ్చు? కష్టాలను మాత్రమే, రోగాలను మాత్రమే మనం సంపాదించుకోగలం. ఈరోజు ఈ రోగం ఇంత ప్రసారమవుతూ ఉందే, దేనికి, ఎందుకోసమని? అప్పట్లో ఎందుకు ఇలాంటి రోగాలు లేవు? అప్పట్లో పాపం లేదు ఎక్కువ, కనుక ఇలాంటి రోగాలు లేవు. ఏవో చిన్న చిన్న రోగాలు, కానీ ఇప్పుడు అలాంటివి కాదు. అపరిహార్యమైన రోగాలకు అసలు ఈ భూమి నిలయమైపోయింది. ఈ భూమిలో ఈ నేల పైన అలాంటి అపరిహార్యమైన రోగాలు తాండవిస్తూ ఉన్నాయి ప్రతిరోజు. ఎలా? ఎవరి వలన? మా వలననే. మనం చేసుకున్న పాపం వలన ఇలాంటి రోగాలు ఉల్బణమవుతూ ఉన్నాయి. కనుక మనం చేసిన పాపాలతో మనం రోగాలని కొనుక్కోగలం, కష్టాలను సంపాదించుకోగలం, అతృప్తిని, అసమాధానాన్ని సంపాదించుకోగలం, తప్ప మరేమీ సంపాదించుకోలేం, సుఖాన్ని సంపాదించుకోలేం. సుఖాన్ని సంపాదించుకునేందుకు పాపం పని లేదు. పాపం చెల్లని నాణ్యం అది. నాకు సుఖం కావాలి అని నా పాపమనే ఐశ్వర్యాన్ని, పాపమనే నాణ్యాన్ని నేను తీసుకు వెళితే, అరే ఈ నాణ్యం చెల్లదు, ఈ పాపం చెల్లదు, పాపంతో సుఖం రాదు. సుఖాన్ని కొనుక్కోవాలంటే పుణ్యం ఉండాలి, సుఖాన్ని సంపాదించాలంటే పుణ్యం ఉండాలి, అలాగే తృప్తిని సంపాదించాలంటే, సమాధానమైన జీవితాన్ని మనం సంపాదించాలంటే పుణ్యం ఉండాలి. పుణ్యం లేనప్పుడు ఎలా మనం సంపాదించుకోగలం? పుణ్యం లేనప్పుడు అసలు సుఖాన్ని మనం సంపాదించుకోలేం. కనుక పుణ్యం, ఐశ్వర్యం ఎందుకు? సుఖాన్ని కొనుక్కునేందుకు, సుఖాన్ని సంపాదించుకునేందుకు, సమాధానాన్ని సంపాదించుకునేందుకు, ఆరోగ్యాన్ని సంపాదించుకునేందుకు పుణ్యం. ఇది ఐశ్వర్యమైతే కష్టాలను సంపాదించుకోవడానికి ఐశ్వర్యం, అది పాపమనే ఐశ్వర్యం. అలాంటి పాపమనే ఐశ్వర్యం నాలో చాలా ఉంది, అనంతంగా ఆ పాపమనే ఐశ్వర్యం ఉంది. ఆ పాపమనే ఐశ్వర్యాన్ని శ్రీహరి దోచుకుంటాడట. పాపమనే ఐశ్వర్యాన్ని దోచుకునే దొంగ శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ విష్ణువు. కనుక మనలోని పాపాలను, మన పాపాలను మరెవ్వరివో కాదు, ఎవరి నుండో దొంగిలించిన ఐశ్వర్యం కాదది మనలోని పాపం. అది మనలోని పాపము, మన పాపం. అలాంటి మనలోని, మన పాపం అనే ఐశ్వర్యాన్ని దోచుకునేవాడు శ్రీహరి, దోచుకునేవాడు విష్ణువు. కనుక ఆ భగవంతుణ్ణి దొంగ అని, ఆ భగవంతుణ్ణి హరి అని భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఎంత చక్కని స్తుతి ఇది, ఎంత అద్భుతమైన స్తుతి అని ఇది. ఇలా భగవంతుణ్ణి హరి అని మనం అంటే, ఇలా భగవంతుణ్ణి, ఈ అర్థంలో భగవంతుణ్ణి దొంగ అని మనం అనుకుంటే, అది భగవంతుని నింద కాదు, అది భగవంతుని స్తుతి. మనలోని పాపాలను తొలగించి అందరికీ సుఖాన్ని ప్రసాదించే మహాస్వామి, సర్వస్వామి తను శ్రీ విష్ణువు. కనుక ఆ విష్ణువును, ఆ రామచంద్ర స్వామిని
సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు హరే అని కొనియాడమని మనకు ఆదేశిస్తూ ఉన్నారు. హరే పాపములను పరిహరించే, కష్టాలను తొలగించే, రోగాలను తొలగించే ఓ రామచంద్ర, ఈశ తొలగించాలని భీష్మించుకొని సంకల్పించుకొని కూర్చున్న వాడివి మాత్రమే కాదు, ఆ పాపాలను పరిహరించే సామర్థ్యం కూడా నీలో ఉంది. హరే హరే పరిహరించేవాడివి. పరిహరించాలని అనుకోవడం మాత్రమే కాదు, పరిహరించే సామర్థ్యం కలవాడివి నువ్వు అని చెబుతూ ఉన్నారు. ఈశ సమర్థుడైన నియామకుడైన, ఆ పాపానికి నియామకుడైన వాడు భగవంతుడు. కనుక తను పరిహరించగలడు, మాలోనే ఉంచగలడు, పెంచగలడు కూడా. కానీ మన యోగ్యతకు అనుగుణంగా, మా స్వభావానికి అనుగుణంగా, మనం చేసే సత్కర్మలకు అనుగుణంగా భగవంతుడు మాలోని పాపాలను పరిహరిస్తాడు, అసత్కర్మములనే మనం చేస్తూ ఉంటే పాపాలను పెంచుతాడు. ఇలా ఉంచే సామర్థ్యం ఉంది, పెంచే సామర్థ్యము ఉంది, పరిహరించే సామర్థ్యము భగవంతునిలో ఉంది. ఇలా పాపానికి నియామకుడైన వాడు భగవంతుడు. కనుక హరే అని సంబోధించడం మాత్రమే కాదు, ఈశా అని కూడా భగవంతుణ్ణి స్తుతించండి అని సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు చెబుతూ ఉన్నారు. అయ్యా నేనొక్కన్నా నీకు, దాసవరేణ్యులు అంటారు, ఎన్నంత భక్తరు అనంత నినగిహరు, నిన్నంత స్వామి ఎనగిల్లా. నాలాంటి భక్తులు ఎందరో ఎందెందరో ఉన్నారు, అనంతమైన భక్తులు ఉన్నారు, అనంతంగా ఉన్నారు భక్తులు. నాలాంటి భక్తులు, నీలాంటి స్వామి నాకు నువ్వు ఒక్కడివే కదా, నువ్వు లేక మరో స్వామి నాకు కలడా, లేదే. అలాంటి అనన్యత ఉన్నవారే భక్తులు, అలాంటి అనన్యత ఉన్న భక్తులనే భగవంతుడు సంరక్షిస్తాడని గీతలో భగవంతుడు చెప్పాడు, సెలవిచ్చాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని భగవంతుడు అన్నాడు. కనుక అలాంటి అనన్యత మనలో ఉండాలి, అందుకోసమే భగవంతుణ్ణి ఇలా చింతించాలట, భగవంతుని మహిమను మనం తెలుసుకోవాలట. మన కష్టాలను, మన పాపాలను, మన రోగాలను పరిహరించాలి అని అనుకునేవాడు మాత్రమే కాదు, అనుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. అనుకునే వాళ్ళందరూ పని చేయలేరు, పని చేసేవారు అనుకోరు, అనుకున్నవారు పని చేయరు, అలాంటి వారు లోకంలో ఉన్నారు. కానీ భగవంతుడు మాత్రం పరిహరించాలని అనుకునేవాడు మాత్రమే కాదు, పరిహరించే సామర్థ్యం కూడా కలవాడు, పరిహరించేవాడు భగవంతుడు. కనుక ఈశ సమర్థుడైన నియామకుడైన ఆ సామర్థ్యం ఎలా వచ్చింది? అనంత జీవరాశులు చేసిన అనంతానంతమైన పాపాలను పరిహరించే తాహతు అసలు శ్రీహరికి ఎలా సంపాదించగలిగాడు? అలాంటి తాహతును, అలాంటి సామర్థ్యాన్ని ఏం చేసి సంపాదించాడు? మనం సంపాదించగలనా? మనం సంపాదించగలమా? మనమే సంపాదిస్తే భగవంతునికి వేడుకునేది ఎందుకు? అసలు భగవంతుడు ఎందుకు మనకు? భగవంతుని అవసరమే లేదే ఆ సామర్థ్యాన్ని మనం సంపాదిస్తే. కానీ ఆ సామర్థ్యాన్ని సంపాదించే తాహతు మాకు లేదు. ఆ సామర్థ్యం, ఆ తాహతు ఉన్నవాడు భగవంతుడు ఒక్కడే. ఎందుకోసం అంటే ఈశ అని మరీ అదే పదాన్నే మనం ఆవర్తన చేసుకుని ఇలా అర్థం చేసుకోవాలి. ఈశ అంటే నియామకుడు అని అర్థం. ఎవరైతే దేనికి నియామకులవుతారో వాటిని ప్రేరేపించే సామర్థ్యం వారికి ఉంటుంది. యజమానికి సేవకులను నిర్దేశించే సామర్థ్యం ఉంటుంది, నువ్వు ఈ పనిని చేయాలి, నువ్వు ఈ పని చేయాలి అని. ఎవరిని ఆజ్ఞాపించగలరు? ఎవరిని ఆదేశించగలరు? ఎవరైతే ఎవరిపైన నా నియామకత్వం ఉందో, ఎవరికి నేను నియామకున్నో అలాంటి వారినే నేను ఆదేశించగలనే కానీ ఎవరు నా సేవకులు కారు, ఎవరిపైన నా అధికారం లేదు వారిని నేను ఆదేశించగలనా? ఆయా పనులను అప్పగించగలనా వారికి? లేదే, నేనెందుకు చేయాలి అని తనంటాడు. ఎవరిపైన నాకు నియామకత్వం ఉందో, ఎవరికి నేను యజమానినో అతన్ని మాత్రమే నేను ఆదేశించగలనే కానీ అందరినీ నేను శాసించలేను. అలాంటి శాసకుడు నేను కాదు. అలాంటి శాసకుడు ఎవరంటే భగవంతుడు మాత్రమే.
వీరి పైన దీని పైన అధికారం భగవంతునికి లేదు అని చెప్పడానికి ఏ పదార్థము ఈ ప్రపంచంలో లేదు. ఎలాంటి ప్రజలు ఈ ఈ ప్రదేశంలో లేరు. అలా సర్వేశ్వరుడు భగవంతుడు, సర్వాన్నీ నియమించేవాడు, అన్నిటినీ తన అధీనంలో ఉంచుకున్నవాడు, అలాంటి సామర్థ్యం కలవాడు, అన్నిటినీ తన గుప్పెట్లో ఉంచుకునే సామర్థ్యం కలవాడు భగవంతుడు. అలాంటి భగవంతుని మహిమను మనం చింతించాలట. మన పాపాన్ని పరిహరించాలి, పరిహరించే సామర్థ్యం కలవాడు. ఆ సామర్థ్యాన్ని ఎలా పొందగలిగాడు అసలు భగవంతుడు అంటే, ఆ పాపాలకు నియామకుడు భగవంతుడు. పాపాలకు మాత్రమే కాదు, సమస్తమైన చరాచర ప్రపంచానికి నియామకుడు భగవంతుడు గనుక ఆ చరాచర ప్రపంచంలో ఒక్కటైన పాపాలకు కూడా భగవంతుడు నియామకుడు కనుక ఆ భగవంతుడు పాపాలను పరిహరించనూ గలడు, ఆ పాపాలను పెంచనూ గలడు, ఆ పాపాలను మనలో ఉంచనూ గలడు. కానీ మన యోగ్యతను, మన స్వభావాన్ని, మనం చేసిన కర్మలను భగవంతుడు చూసి దానికి అనుగుణంగా పరిహరించాలో పెంచాలో ఉంచాలో తను తీర్మానిస్తాడు. ఇదే నియామకత్వం అంటే. ఎవరి పాపాలను పరిహరించాలి, ఎవరి పాపాలను వాళ్లలోనే అలాగే ఉంచాలి, ఎవరి పాపాలు పెరిగేలా నేను చేయాలి, వారి స్వభావాన్ని భగవంతుడు ఆలోచించి వారి వారి పాపాలను పెంచుతాడు, ఉంచుతాడు, పరిహరించుతాడు భగవంతుడు. కనుక తను ఈశుడు, సర్వేశ్వరుడని ఆ భగవంతుణ్ణి చింతిస్తూ ఉన్నారు. ఈశా సమర్థుడైన నియామకుడైన అజ, అరే ఎన్నాళ్ళని భగవంతుడు నియమించగలడు? ఏదో రోజు భగవంతుడు వెళ్లాల్సిందే కదా అని అనుకుంటే శాంతం పాపం, చాలా గొప్ప అపరాధం అది. అసలు మరణం లేనివాడు భగవంతుడు, జన్మ లేనివాడు భగవంతుడు. ఇదేంటి కొత్త విషయమా? జీవులకు కూడా జననం లేదు, జీవులకు కూడా మరణం లేదు. అసలు ఏ జీవికి జనన మరణాలు లేవు? అలాంటప్పుడు కొత్తగా భగవంతునికి జననం లేదు మరణం లేదని చెప్పడంలో ఏం వింత, ఏం విశేషత ఉంది అని అనుకుంటున్నారా? జీవికి మన మరణం లేదు, జీవికి జననం లేదు, ఒక అర్థంలో నిజమే. కానీ ఈ శరీరం జీవికి వస్తుంది, ఈ శరీరం వెళ్ళిపోతుంది, ఇలా దేహ సంయోగాలు వియోగాలే జీవి యొక్క జనన మరణాలని శాస్త్రాలు శాసించాయి. జీవి యొక్క మరణం అంటే ఏంటి? అసలు జీవికి మరణం లేదు, కానీ జీవి ఏదో దేహాన్ని అయితే సంపాదించాడో ఆ దేహాన్ని సంపాదించడమే జీవి యొక్క జన్మ, ఆ దేహాన్ని వదులుకోవడమే జీవికి మరణం అని. మరణ అదే నిజమైన జనన మరణాలు జీవికి. అలాంటి జనన మరణాలు కూడా లేనివాడు భగవంతుడు. ఎందుకంటే జడమైన శరీరం భగవంతునికి లేదు. జడమైన శరీరం యొక్క సంపర్కం కలిగినప్పుడు దాన్ని విడవాలి. సంపాదించడము లేదు, విడవడము లేదు. ఇలాగా జడమైన దేహం లేనివాడు కనుక జన్మ లేనివాడు. ఆ జడమైన దేహాన్ని వదలడము తగదు భగవంతునికి. అలాంటి దేహాన్ని వదనలు లేడు కనుక మరణము లేదు. దేహ సంయోగమే మరణం, దేహ సంయోగమే జననం, దేహ వియోగమే మరణం. అలాంటి దేహ సంయోగ రూపమైన జననం భగవంతునికి లేదు, దేహ వియోగ రూపమైన మరణం కూడా ఆ భగవంతునికి లేదు. కనుక ఆ భగవంతుణ్ణి అజ. ఎన్నాళ్ళని భగవంతుడు నియమించగలడు? ఎన్నాళ్ళని భగవంతుడు శాసించగలడు? ఎన్నాళ్ళని భగవంతుడు సమర్థంగా ఉండగలడు, ఆ సామర్థ్యాన్ని ఉంచుకోగలడు? ఎన్నాళ్ళని మన పాపాలను, రోగాలను, కష్టాలను, సంసారాన్ని పరిహరించగలడు అని అనుకోకండి. అసలు భగవంతునికి జనన మరణమే లేదు. కనుక అనాది నుండి అనంతం వరకు భగవంతుడు జీవరాశి యొక్క కష్టాలను, జీవరాశి యొక్క రోగాలను, సంసారాన్ని పరిహరిస్తూనే ఉంటాడు. అలా అందరినీ నియమిస్తూనే, శాసిస్తూనే ఉంటాడు భగవంతుడు అని చెప్పడం కోసం భగవంతుణ్ణి అజ, జనన మరణం లేని నారాయణ పరిపూర్ణమైన గుణములు గల నారాయణ అంటే ఏ దోషములు లేనివాడు, అనంతమైన గుణములతో పరిపూర్ణుడైన వాడు అని అర్థం. అలాంటి హే నారాయణ, తవ దయాం వినా, నీ దయ లేని ఎడల, నీ దయను నేను సంపాదించుకోనట్లయితే, నీ దయను సంపాదించుకోలేని వారు వారికి ఏమవుతుంది? కస్యచిత శం మనాగపిన, ఎవరైతే నీ దయను సంపాదించుకోలేరో, ఎవరిపైన నీ దయ లేదో
ఎవరిపైన నీ కరుణ లేదో అసలు వారికి ఇసుమంత సుఖమూ కూడా కలగదు, రవ్వంత సుఖమూ కూడా వారికి కలగదు, పరమాణువంత సుఖమూ కూడా సుఖమును కూడా వారు అనుభవించలేరు. ఎంత గొప్ప ప్రమేయమో చూడండి. దేన్నైనా మనం సంపాదించాలంటే, మనకు సుఖం కలగాలంటే భగవంతుని అనుగ్రహం ఉండి తీరాలి, భగవంతుని అనుగ్రహం ఉండి తీరాలి. భగవంతుని దయ లేనట్లయితే అసలు సుఖం మన చెంతకు రానే రాదు. సుఖంగా ఉన్నామంటే భగవంతుని అనుగ్రహం మా చెంత ఉంది, భగవంతుని అనుగ్రహాన్ని మనం సంపాదించుకున్నామని అర్థం. ఇప్పుడు ఇంత రోగం ప్రబలమవుతున్నా కూడా మనం మన మన ఇంట్లో సుఖంగానే ఉన్నాం. కనుక భగవంతుని దయ, భగవంతుని అనుగ్రహం, భగవంతుని కరుణ మా పైన ఉందనే చింతిస్తూ ఉండాలి. కష్టం వచ్చినప్పుడు భగవంతుని దయ లేదన అర్థం. కష్టం వచ్చినప్పుడు కూడా అది కూడా భగవంతుని దయ. ఎందుకంటే మనం వెనుకటి జన్మలో పాపాలను చేశాం, ఆ పాపాలకు అనుగుణంగా శిక్షను భగవంతుడు ఇస్తూ ఉన్నాడు. ఆ కష్టం రూపంలో శిక్షను భగవంతుడు ఇస్తూ ఉన్నాడు అని ఎవరైతే తలుచుకుంటారో, కష్టమొచ్చినా సుఖమొచ్చినా అది భగవంతుని అనుగ్రహమే అని తలుచుకుంటూ ఉండాలి. నేను చేసిన దాన్ని నేనే ఆరగించాలి, నేను చేసుకున్న ఆహార పదార్థాలను నేనే తినాలి. అలాగే నేను పాపాన్ని సంపాదించాను, సంపాదించడం మాత్రమే మా వంత కాదు అనుభవించడం కూడా మా వంతు కావాలి. నేను పాపాన్ని చేశాను, తగిన విధంగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాను, భగవన్ ఈ దుఃఖాన్ని ఇచ్చింది కూడా నీ కరుణ అని మనం ఎప్పుడు చింతిస్తామో అప్పుడు భగవంతునికి మన పైన చాలా ప్రేమ కలుగుతుందని భాగవతం చెబుతుంది. అలా భగవంతుణ్ణి చింతించాలట, తవ దయాం విన, నీ దయ లేనిదే ఎవరికి కూడా అసలు సుఖం అనేది లేదు. మనాగపి కొంచెమైనా సుఖం వారికి లేదు, ఆ సుఖాన్ని సంపాదించడం సాధ్యం కాదు, సుఖం దొరకడం సాధ్యం కాదు, అసాధ్యం. సా అలాంటి కరుణ, అలాంటి దయ ఏదైతే ఉందో, అలాంటి దయ ధనాధిప జనార్జనే, శ్రీమంతులను ఆశ్రయించే విషయమందు రతిమతాం ఆసక్తి కలిగిన పురుషులకు కథం భవేత్, ఎలా లభిస్తుంది? భగవంతుని దయను ఎవరు సంపాదించుకోగలరు? సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు చెబుతూ ఉన్నారు. ఎవరైతే కేవలం డబ్బును సంపాదించారో, కేవలం ధనవంతులైనారో, వారి ఆశ్రయంలో ఉన్న వారికి భగవంతుని దయ కలగదట, వారి పైన భగవంతుడు దయ చూపలేడు. శ్రీమంతుల ఆశ్రయంలో ఎవరున్నారో, మదోన్మత్తులైన మదాంధులైన శ్రీమంతుల ఆశ్రయంలో ఎవరైతే ఉన్నారో వారి పైన భగవంతుడు దయ చూపలేడు. ధనాధిప జనార్జనే, ధనాధిపతులైన జనులు అలాంటి వారిని అర్జించే విషయంలో, సంపాదించే విషయంలో ఎందుకు మనం ధనవంతుల చెంత ఉండాలని మనం ఆలోచిస్తాం? సుఖంగా ఉంటాం, వారి ఆశ్రయంలో ఉన్నంత వరకు మనకు సుఖం ఉంటుంది. కనుక ఒక్కరు కాక, ఇద్దరు గాక, ముగ్గురు గాక అనేక ధనవంతుల ఆశ్రయాన్ని మనం సంపాదించుకుంటాం. ఇతను లేకపోతే మరొకడు, తను లేకపోతే ఇంకొకడు, ఇలా ధనవంతుల ఆశ్రయాన్ని మనం కోరుకుంటాం. అలాంటి ధనవంతులను సంపాదించుకునేందుకు మనకు చాలా ఆసక్తి, ఆసక్తితో వారిని సంపాదించుకుని అలాంటి ధనవంతుల ఆశ్రయంలోనే మనం కాలం గడుపుతూ ఉంటాము. అలాంటి వారి పైన భగవంతుడు కరుణించడు, అలాంటి వారిని భగవంతుడు అనుగ్రహించడు అని సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు చెబుతూ ఉన్నారు. ధనాధిప జనార్జనే, శ్రీమంతులను ఆశ్రయించే విషయమందు రతిమతాం ఆసక్తి కలిగిన పురుషులకు కథం భవేత్, నీ దయ ఎలా లభిస్తుంది వారికి? అసలు నీ దయ వారికి లభించదు. తథాపి అయినను కూడా, ధనవంతులను నేను ఆశ్రయించాను, అయినా మరో మంచి పనిని నేను చేశాను. మనిషి జీవితమే అలాంటిది, చెడు పనిని చేస్తాడు, మరో మంచి పనిని చేస్తాడు. కనుక తను సుఖాన్ని అనుభవిస్తాడు, దుఃఖాన్ని కూడా అలాగే అనుభవిస్తాడు. నిరంతరము తను పుణ్యకర్మలను చేయడు, నిరంతరము చెడు పనులను కూడా చేయడు. అందుకనే పాపానికి అనుగుణంగా దుఃఖాన్ని, పుణ్యానికి అనుగుణంగా సుఖాన్ని ఒకటి తర్వాత ఒకటి, అలా సుఖ దుఃఖాలు మనిషికి కలుగుతూనే ఉంటాయి, సుఖ దుఃఖాలను మనిషి అనుభవిస్తూనే ఉంటాడు. ఎలాంటి వారిపైన భగవంతుడు కరుణిస్తాడంటే చిద్ధనాధిప జనార్జనే,
చూడండి, ధనాధిప జనులను ఆర్జించడం కాదు, ధనాధిపతులైన జనులను సంపాదించడం కాదు మనం చేయాల్సింది. జీవితంలో ఎవరిని సంపాదించాలి, ఎవరి దగ్గర మనం ఉండాలి, ఎవరి ఆశ్రయంలో మనం ఉండాలి, ఎవరిని ఆశ్రయించాలి మనం. భగవంతుడు కనిపించడు, భగవంతుణ్ణి ఆశ్రయించాలంటే ఋషులు మునులు కనిపించరు, దేవతలు కనిపించరు. ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి ఆశ్రయంలో మనం ఉండాలి, ఎవరి నీడలో మన జీవితం వెలగాలి అని అంటే సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు చెబుతూ ఉన్నారు, ధనాధిపతులైన జనులను ఆశ్రయించి బ్రతకడం కాదు, చిద్ధనాధిపతులైన జనులను ఆశ్రయించి బ్రతకాలి. అది నిజమైన బ్రతుకు, అది నిజమైన జీవితం. అది చిద్ధనాధిపతులైన జనులను ఆశ్రయించి ఎవరైతే జీవితం చేస్తారో వారి జీవితమే నిజమైన జీవితం అని సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు చెబుతూ ఉన్నారు. ఏంటి చిద్ధనాధిప జనులంటే? ఏంటి చిత్ అంటే జ్ఞానం అని అర్థం. జ్ఞానమనే ధనాన్ని సంపాదించిన వారు ఎవరైతే ఉన్నారో వారి ఆశ్రయంలో మనం ఉండాలట, వారిని ఆశ్రయించాలట. అంటే జ్ఞానులను ఆశ్రయించాలే తప్ప అజ్ఞానులను ఆశ్రయించడం కాదు. ధనవంతులైన అజ్ఞానులను ఆశ్రయించడం కాదు, దరిద్రులైన జ్ఞానవంతులను మనం ఆశ్రయించాలి. ఎంత చక్కగా చెబుతూ ఉన్నారో చూడండి. తను దరిద్రుడు కానీ జ్ఞాన దారిద్ర్యం తనలో లేదు, జ్ఞానధనం ఉన్నవాడు. చాలా చక్కగా ఓ సుభాషితం చెబుతుంది, నిజమైన ధనం ఏంటి? విద్య గొప్పదా కలం గొప్పదా అంటే, విద్య గొప్పదని కొందరు, కలం గొప్పదా ధనం గొప్పదా, విద్య గొప్పదా ధనం గొప్పదని కొందరు, విద్య గొప్పదని కొందరు. ఓ కవి చాలా చక్కగా దీని గురించి విమర్శ చేసి చెప్పాడు, న చోరహార్యం నచ రాజహార్యం న భ్రాతృభాజ్యం నచ భారకారి వ్యయకృతే వర్ధతదేవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. సర్వధనాల్లోనూ ప్రధానమైన ధనం అది విద్యాధనము అని తీర్మానించి చెబుతూ ఉన్నాడు కవి. ఎందుకోసం విద్యాధనం ప్రధానమైన ధనం ఎందుకు, సర్వధనాల్లోనూ ప్రధానమైన ధనం ఎందుకు అంటే, ఈ బాకీ ధనాలు ఏవైతే ఉన్నాయో, మిగిలిన ధనాలు ఏవైతే ఉన్నాయో, ఆ ధనాలను ఆ ఐశ్వర్యాన్ని దోచుకునేందుకు ఎందరో ఉంటారు, ముఖ్యంగా చోరులు దొంగలు అలాంటి ఐశ్వర్యాన్ని దోచుకునేందుకు ఎప్పుడూ కన్నేసి ఉంటారు. ఎప్పుడెప్పుడా అని అవసరం చూస్తూ ఉంటారు, అవకాశం చూస్తూ ఉంటారు. అవకాశం దొరికినప్పుడు దొంగతనాన్ని చేస్తూనే ఉంటారు. బయటి ఐశ్వర్యం ఏదైతే ఉందో, బాహ్యమైన ఐశ్వర్యం ఏదైతే ఉందో, డబ్బు ధాన్యము ఇలాంటి సంపద ఏదైతే ఉందో, ఈ సంపదను కొల్లగొట్టడానికి దొంగలు ఎల్లప్పుడూ సిద్ధమై ఉంటారు. కానీ విద్యను అపహరించడానికి ఎవరి వల్ల సాధ్యమవుతుంది? విద్యను దొంగిలించడానికి, విద్యను దోచుకోవడం ఎవరికి తరమవుతుంది, ఎవరి సాధ్యమవుతుంది, ఎవరి వల్ల నవుతుంది? విద్యను సంపాదించాడు, జ్ఞానాన్ని సంపాదించాడు, ఆ సంపాదించిన జ్ఞానాన్ని ఎవరైనా దోచుకోగలరా? లేదు. ఎలాంటి ట్రెజరీ చూడండి, అది మనస్సు అనేది, తల అనేది, మనస్సు అనేది ఎంత అద్భుతమైన ట్రెజరీ అంటే అది, ఎంత అద్భుతమైన పెట్టె అంటే అది. ఆ మనసులో ఉన్న జ్ఞానాన్ని, మనసులో ఉన్న విద్యను అసలు ఎవరికీ దొంగలించడం, దోచుకోవడం సాధ్యం కాదు. అలాంటి మనసును భగవంతుడిచ్చాడట. సంపాదించిన విద్యను సంరక్షించుకోవడానికి మనసును భగవంతుడిచ్చాడట. ఎంతటి అమూల్యమైన వస్తువో దాన్ని చూడండి, ఎంతటి అమూల్యమైన లాకర్ చూడండి. అది మనం బ్యాంకుల్లో లాకర్లను కొనుక్కుంటాం, చూడండి అంతటి డబ్బు మన దగ్గర ఉంది. ఇంట్లో పెట్టుకోవడానికి కుదరదు, భయం మనకు. ఇంట్లో ఉన్న ధనాన్ని ఎవరి కంట పడుతుందో, ఎవరు దొంగలిస్తారో భయం మనకు, కనుక మనం పెడదాం. అయినా 100% గ్యారంటీనా మనకు? లేదే. కానీ భగవంతుడు మనకు లాకర్ ఇచ్చాడు. ఎంత అద్భుతమైన లాకర్ తెలుసా? జ్ఞానాన్ని సంపాదించుకుంటాం, జ్ఞానమనే ధనాన్ని సంపాదించుకుంటాం. అలాంటి ధనాన్ని పెట్టుకోవడానికి ఒక లాకర్ కావాలి, అది మనసు అనే లాకర్. ఆ మనసులో ఉన్న విద్యను, జ్ఞానాన్ని అసలు ఎవరూ ఎవరికీ దోచుకోవడం సాధ్యం కాదు. అలాంటి అద్భుతమైన విద్య, అలాంటి
అని చెబుతాడు. న చోరహరియం, దొంగలకు దోచుకోవడం సాధ్యం కానిది విద్య. ధనాన్ని సులభంగా దోచుకోవాలి, విద్యను అసలు దోచుకోలేడు. న చోరహరియం నచ రాజహరియం, నీ దగ్గర డబ్బు చాలా ఉంది, నువ్వు ట్యాక్స్ కట్టాలి అని రాజు అడగలేదు. నువ్వు చాలా ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకున్నావు, 100కి 100, 100కి 100% అంకాలను సంపాదించుకున్నావు, కనుక నీవు ట్యాక్స్ కట్టాలి అని అడగలేరు ఎవరు. రాజహార్యం, రాజులకు కూడా అపహరించడం సాధ్యం కానిది విద్య. నచ రాజహార్యం నా భ్రాతృభాజ్యం, అన్నదమ్ముల్లో భాగం కూడా కావడం. ఆ ఐశ్వర్యాన్ని ఎలా సమంగా పంచుకుంటారో అలా అన్నదమ్ములు కూడా పంచుకోవడానికి సాధ్యం కాదు. నువ్వు 12 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు అధ్యయనం చేశావు, జ్ఞానాన్ని సంపాదించుకున్నావు, అందులో సగం నాకు కావాలి, నేను నీ తమ్ముణ్ణి అని ఎవరైనా అడగగలరా? స్త్రీలకు కూడా ఆ ఐశ్వర్యంలో భాగం ఉంది, నాకు ఇవ్వమని అడగగలరా ఎవరైనా? అక్కా చెల్లెళ్ళు అడగగలరా? తమ్ముళ్ళు అడగగలరా? నాకు భాగం కావాలి అని. నచ్చ భ్రాతృభాజ్యం, అన్నదమ్ములు చెరిసగం పంచుకోలేనిది అది విద్య. మనం సంపాదిస్తే మనకే అది ఉంటుంది. నా భ్రాతృభాజ్యం నచ్చ భారకారి, ఆ బాహ్యమైన సంపద భారకారి అవుతుంది, చాలా భారం అవుతుంది, కానీ సంపాదించిన విద్య మాత్రం ఏనాడూ భారం అవ్వదు. నచ్చ భారకారి వ్యయకృతే, వ్యయం చేసిన కొద్దీ ఆ సంపద హరించుకుపోతుంది, నష్టమైపోతుంది, కానీ ఈ విద్య అనే ధనం ఏదైతే ఉందో దీన్ని వ్యయం చేసిన కొద్దీ పెరుగుతుందే తప్ప తరగదు. తరగని ధనం విద్య. వ్యయం చేసినా తరగని విద్య అది, తరగని ధనం అది విద్య అనే ధనం. కనుక విద్యాధనం ఇది సర్వధనాల్లోనూ ప్రధానమైన ధనమని శాస్త్రం చెబుతుంది. అలాంటి అందులోనూ పరబ్రహ్మ విద్య, దానికి సరితూగే వస్తువే ప్రపంచంలో లేదు. అలాంటి బ్రహ్మ విద్యను సంపాదించుకున్న వారు సత్యబోధ తీర్థ శ్రీపాదుల వారు అని ఇక్కడ సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు చెబుతూ ఉన్నారు. అలాంటి చిద్ధనాధిపతులు ఎవరైతే ఉన్నారో, ఎవరు వాళ్ళు? సత్యబోధ తీర్థ శ్రీపాదుల వారు. వారి పేరులోనే ఉంది, బోధ అంటే జ్ఞానం అంటే చిత్. చిద్ధనాధిపతులు, ఎలాంటి జ్ఞానం అది? సత్యమైన జ్ఞానం అది, మిథ్యాభూతమైన జ్ఞానం కాదు అది. సత్యమైన జ్ఞానమనే ధనాన్ని సంపాదించుకుని ధనాధిపతులైన వారు సత్యబోధ తీర్థ శ్రీపాదుల వారు. వారి ఆశ్రయాన్ని నేను సంపాదించాను, అలాంటి వారి ఆశ్రయంలో నేనున్నాను, అలాంటి వారిని నేను సంపాదించుకున్నాను, ఎంతటి సౌభాగ్యమో చూడండి సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారిది. మనము అంటే అలాంటి వారిని మనం సంపాదించుకున్నాం, గురువులుగా చిత్తనాధిపతులను సంపాదించుకున్నాం, వారి ఆశ్రయంలో మనం ఉన్నాం, కనుక మనం కూడా సౌభాగ్యవంతులమే, భాగ్యవంతులమే మనం కూడా. సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు మీ సౌభాగ్యాన్ని మీరే ఆలోచించండి అని చెబుతూ ఉన్నారు. ఎలాంటి తల్లిదండ్రులను సంపాదించారు? మంచి మార్గంలో నడిపించే తల్లిదండ్రులను మనం సంపాదించుకున్నాము, త్రాగి తందానలాడే తల్లిదండ్రులను మనం సంపాదించుకోలేదు, అలాంటి తల్లిదండ్రులు మనకు లేదు. మంచి తల్లిదండ్రులు ఉన్నారు, మంచి సంసారం ఉంది, చక్కని సంసారం ఉంది, కనుక ఇలాంటి వారిని ఆశ్రయించడం అంటే చాలా గొప్పది. ఇది మన సౌభాగ్యం. మన సౌభాగ్యాన్ని మనం చింతించుకోవాలట అప్పుడప్పుడు. ఈ సౌభాగ్యాన్ని మనకు అందించింది ఎవరు? భగవంతుడు తప్ప. భాగ్యాన్ని భగవంతుడు తప్ప మరెవరు అందించగలరు? అలాంటి సౌభాగ్యాన్ని నాకు అందించావని సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు భగవంతుణ్ణి కొనియాడుతూ ఉన్నారు. చిద్ధనాధిప జనార్జనే రతిమతాం, నాకు ఆసక్తి ఎందులో అంటే చిద్ధనాధిపతులైన, జ్ఞానధనాధిపతులైన, విద్యాధనాధిపతులైన సత్యబోధ తీర్థులను సంపాదించడంలో నాకు ఆసక్తి. అలాంటి ఆసక్తిని చూపినందుకే అలాంటి వారు నాకు గురువులయ్యారు, అలాంటి వారి ఆశ్రయంలో నేను ఉన్నాను అని సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు అంటూ ఉన్నారు. నాలాంటి వారి పైన, చిద్ధనాధిపతులను సంపాదించిన వారి పైన నీ అనుగ్రహం, నీ దయ ఉంటుందే తప్ప ధనాధిపతి, ధనాధిపతులను ఎవరైతే ఆశ్రయించారో వారిపైన అసలు నీ అనుగ్రహం ఉండదు. అత కనుక సుపవనాహ,
సుపవనాహ పవన అంటే గాలి అని అర్థం. ఎలాంటి గాలి? సుపవనాహ మంచి గాలి అంటే హోరైన గాలి, వేగంతో ఉన్న గాలి, వేగంతో కూడుకున్న గాలి. ఆ వేగంతో కూడుకున్న గాలి ఎలా మేఘాలను తరిమి కొడుతుందో అలా నా పాపాలను తరిమి. వసనాశనాదరం, వసన అశన, వసన అంటే అంటే ఆహారం, నాకు ఆధారం ఉంది. దేన్ని సంపాదించడంలో ఆధారం అంటే వస్త్రాలను సంపాదించడంలో ఆధారం. అలాగే వస్త్రాలను సంపాదించడంలో ఆధారం ఉంది, ఆహారాన్ని సంపాదించడంలో ఆధారం ఉంది. అలాంటి ఆధారం నాలో ఉంది. వసనాశనాధరుడైనాను నేను. వసనంలో ఆధారం కలిగిన వాణ్ణి, అశనంలో ఆధారం కలిగిన వాణ్ణి. అంటే గుప్పెడు అన్నాన్ని సంపాదించాలని, తుండు గుడ్డను సంపాదించాలని, అందులోనే ఆసక్తిని కనబరుస్తూ దాన్నే సంపాదిస్తూ ఉన్నాను, అలాంటి నన్ను సంరక్షించమని భగవంతునికి వేడుకుంటూ ఉన్నారు. అసలు తుండు గుడ్డ పైన, గుప్పెడు అన్నం పైన ఆధారాన్ని చూపకూడదు. దాన్ని ఎందుకు సంపాదించాలి? మనకు ఆ యోగ్యత లేదు, మనం సంపాదించాలి. మనం గృహస్థులము, మరొకరికి అన్నం పెట్టేవాళ్ళం మనం. కనుక మనం ఆహారాన్ని సంపాదించాలి, భగవంతునికి ప్రార్థించి అలాంటి ఆహారాన్ని, వస్త్రాలను మనం సంపాదించుకోవాలి. కానీ అందులోనే ఆధారం ఉండకూడదు, రతి ఆసక్తి అందులోనే ఉండకూడదు. చిద్ధనాధిపతులైన వారిని సంపాదించడంలో మా ఆసక్తి ఉండాలి. వస్త్రాలను ఎలా సంపాదించాలి, ఆహారాన్ని ఎలా సంపాదించాలి, అందులోనే మనం ఆసక్తిని కనబరచకూడదు అని చాలా చక్కగా చెబుతూ ఉన్నారు. అలాంటి ఆధారం కలిగిన వాణ్ణి నేను, ఆ ఆధారాన్ని కూడా తరిమి కొట్టాలి అని చెబుతూ ఉన్నారు. పాపాలను తరిమి కొట్టాలి. ఎలా? వేగమైన గాలి, వేగవంతమైన బలవంతమైన గాలి ఎలా మేఘాలను తరిమి కొడుతుందో అలా బలమైన నా పాపాలను తరిమి కొట్టేందుకు నీ దయ అనే బలవంతమైన గాలి కావాలి. కరుణ అనే బలవంతమైన గాలి తప్ప నా పాపాలను తరిమి కొట్టే సామర్థ్యం దేనికి అసలు లేదు. అందుకోసమే నా పాపాలను పరిహరించమని చాలా చక్కగా వేడుకుంటూ ఉన్నారు. అసలు వైష్ణవులు ఎలా ఉంటారంటే ఒక ఒక చోట చాలా చక్కగా చెప్పారు. భోజనాచ్ఛాదనే చింతాం వృథా కురువంతి వైష్ణవాః యోసౌ విశ్వంభరో దేవః స్వభక్తాన్ కిముపేక్షతే. ఎందరో మహానుభావులు ఇలాంటి అనుభవాన్ని పొందారు. ఇలాంటి అనుభవాన్ని పొందిన వారు ఎందరో ఉన్నారు, ఇప్పటికీ ఎందరో మహానుభావులు ఉన్నారు. విష్ణువు పైన ఆసక్తిని కనబరిచిన వారికి ఆ రోజుకు ఆహారం ఎలా వస్తుందో తెలియదు, కానీ చాలా సంతోషంగా ఆనందంగా వాళ్ళు ఉంటారు. శ్రీమంతులకైనా, శ్రీమంతులకన్నా ఆనందంగా, సంతోషంగా, తృప్తిగా, సమాధానంతో వాళ్ళు ఉంటారు. కానీ ఇంట్లో డబ్బు లేదు, దరిద్రులు. కానీ శ్రీమంతుల కన్నా సుఖంగా చాలా ఉంటారు. ఎందుకోసం? భోజనాచ్ఛాదనే చింతాం వృథా కురువంతి వైష్ణవాః. ఎవరికి విష్ణువు పైన భక్తి కలదో, ఎవరు వైష్ణవులో, భోజనం మరియు ఆచ్ఛాదనం వస్త్రం దానికోసం చింతించకూడదట. ఎందుకోసమంటే విశ్వానికే ఆహారాన్ని అందించే భగవంతుడు తన దగ్గర ఉన్నప్పుడు, అలాంటి విశ్వానికే ఆహారాన్ని అందించే, ఆహారం మాత్రమే కాదు అన్నిటినీ అందరికీ అందించే ఆ భగవంతుని పైన మనకు విశ్వాసం ఉన్నప్పుడు, భక్తి ఉన్నప్పుడు అలాంటి భక్తులను భగవంతుడు ఉపేక్షిస్తాడా? ఏనాడైనా ఉపేక్షించడు. తనకు కావలసిన అన్నిటినీ భగవంతుడు అందిస్తాడు. కనుక వైష్ణవులు చింతించనవసరం లేదు. కనుక అసలు చింత వైష్ణవులకు తగదు. కనుక హే భగవన్, నువ్వు సంరక్షించమని చాలా చక్కగా సత్యసంధతీర్థ శ్రీపాదుల వారు చెబుతూ ఉన్నారు. అస్మద్ గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం, ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః. అక్షరోయో అజర సర్వదేవామృతః, కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం. ప్రీణరామో వాసుదేవం దేవతామండలాఖండమండలం. హరి ఓం, హరి ఓం, హరి ఓం.